బిగ్ బాస్ సీజన్ 3 95వ ఎపిసోడ్ హైలైట్ మీకోసం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ షోగా నిలిచిన బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇంకా ఒక వారం ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఆ తరువాత వారం విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే రాహుల్ సిఫ్లిగన్ ఫైనల్కు చేరుకున్నాడు. ఇక వరుణ్ సందేశ్, అలీరాజా, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతిల్లో నలుగురు ఫైనల్కు చేరుతారు. ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. దీంతో వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ హైలైట్ విషయానికి వస్తే, బాబు ఏ రాంబాబు సాంగ్తో మంచి రంజుగా మొదలైంది నేటి ఎపిసోడ్. గార్డెర్ ఏరియాలో శ్రీముఖి, అలీ, వరుణ్ స్టెప్పులేశారు. ఆ తర్వాత హౌస్లో పొగ తాగే వాళ్లకు స్టోర్ రూమ్లో నుంచి సిగరెట్ ప్యాకెట్లను బిగ్ బాస్ ఉంచారు. వాటిని శ్రీముఖి వెళ్ళి తీసుకువచ్చింది. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి సిగరెట్ తీసి శివజ్యోతికి ఇచ్చింది. సిగరెట్ని చూసి అసహించుకుంది శివజ్యోతి. నువ్వు రెండు తాగు, నేను ఒకటి తాగుతా అంది. దీంతో శ్రీముఖి ఎక్కడ తీసిన సిగరెట్ అక్కడే పెట్టేసింది. కాకరకాయ కోసం గొడవ పెట్టిన శివజ్యోతి. కాకరకాయ కూర కోసం బాబా భాస్కర్తో శివజ్యోతి కాసేపు గొడవ పడింది. వాస్తవానికి కాకరకాయ ఫ్రై చేసుకుని శ్రీముఖి, బాబా భాస్కర్ తినేశారు. దీంతో హట్ అయ్యింది శివజ్యోతి. పొద్దుగాల లేచి కాకరకాయ అండుతా అండనేయలేదు, మొత్తం తినేసారు, మరి నేనేం తినాలి అంటూ శివజ్యోతి అంతెత్తున లేచి పడింది. 10 పీసు వచ్చాయి డార్లింగ్, బాగోలేదు అంటూ వచ్చి రాని తెలుగులో బాబా భాస్కర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ శివజ్యోతి మాత్రం బాగా అప్సెట్ అయిపోయింది. ఓట్ల కోసం టాస్క్లు. ఇప్పటికే రాహుల్ ఫైనల్కు వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన 5గురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఈ 5గురు తమను తాము నిరూపించుకోవడానికి, వారి అభిమానుల నుంచి ఓట్లు పొందడానికి సమయానుసారం కొన్ని ఛాలెంజ్లు ఇచ్చారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్ ఎంత ఎక్కువ సమయం చేస్తే మీరంత బలమైన పోటీదారుడిగా నిరూపించుకుని అభిమానుల నుంచి ఓట్లు పొందడానికి వీలుంటుందని హౌస్ మేట్స్కు బిగ్ బాస్ చెప్పారు. అభిమానుల ఓట్లు మాత్రమే ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడతాడని బిగ్ బాస్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఒక నామినేటెడ్ బాక్స్ పెట్టారు. బజర్ మోగిన వెంటనే ఈ వారం నామినేట్ అయిన సభ్యులంతా ఆ బాక్స్లోకి వెళ్లారు. సమయానుసారంగా వారికి బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్ టాస్క్లు ఇచ్చారు. అయితే వాటిలో ఏ ఛాలెంజ్ ఎవరు చేస్తారో సభ్యులు నిర్ణయించుకోవచ్చు. ఒక సభ్యుడు ఒక ఛాలెంజ్ మాత్రమే చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించారు. పోస్ట్ బాక్స్లో ఒక లెటర్ వస్తుంది, దాని మీద ఛాలెంజ్ రాసి ఉంటుంది. అది ఎవరు చేస్తారో వారు మాత్రమే నామినేటెడ్ బాక్స్ నుంచి బయటకు వచ్చి ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఛాలెంజ్ను ఎదుర్కొన్న వరుణ్. గార్డెన్ ఏరియాలో ఒక రింగ్ పెట్టారు. దానితో పాటు ఒక పోల్ కూడా ఇచ్చారు. రింగ్కు మంట పెట్టారు. పోల్ ఒకవైపు మంట అంటించారు. అయితే పోల్ మంట అంటుకున్న వైపు రింగ్కు తాకించకుండా దాన్ని లోపల పెట్టి పోల్లో మరో చివరను పట్టుకోవాలి. ఒకవేళ రింగ్ పోల్ తాకినట్లయితే రింగ్ మొత్తానికి మంట అంటుకుంటుంది. ఈ పోల్లో వరుణ్ పాల్గొన్నాడు. అతనికి 5 అవకాశాలు ఇచ్చారు బిగ్ బాస్. పోల్ ఎక్కిన బాబా భాస్కర్. రెండో ఛాలెంజ్ను బాబా భాస్కర్ తీసుకున్నారు. గార్డెన్ ఏరియాలో ఒక పోల్ ఎక్కి టాస్క్ ముగిసే వరకు కాలు కింద పెట్టకుండా పట్టుకుని ఉండాలి. టాస్క్ నెంబర్ 3, పాలలో కోడిగుడ్లు వేసుకు తాగిన శివజ్యోతి. ఇది కష్టమైన ఛాలెంజ్, ఎందుకంటే గ్లాసుడు పాలలో ఒక కోడిగుడ్డ పగలగొట్టి వేసుకుని బాగా కలిపి దాన్ని తాగాలి. ఎండ్ బజర్ మోగేంత వరకు తాగుతూనే ఉండాలి. ఇలాంటి ఛాలెంజ్ టాస్క్ను శివజ్యోతి తీసుకుంది, కానీ న్యాయం చేసింది. టాస్క్ నెంబర్ 4, అలీకి సరిపోయే ఛాలెంజ్ టాస్క్. ఒక పోల్కి 2 ఇసుక మూటలను వేలాడదీశారు. ఆ మూటలు రెడ్ కలర్ లైన్ కిందకు రాకుండా చూసుకుంటూ తాళ్ళను చేతులతో పట్టుకోవాలి. టాస్క్ ముగిసే సమయం వరకు ఇలానే ఉండాలి. అంతేకాదు, ఈ ఛాలెంజ్ను నిలబడి మాత్రమే చేయాలి. ఇది ఖచ్చితంగా బలవంతుడు చేయాల్సిన టాస్క్. అందుకే అలీ ఎంపిక చేసుకున్నారు. చేపతో ఆట శ్రీముఖికి ఛాలెంజింగ్ టాస్క్. చివరిగా మిగిలిన శ్రీముఖికి చేపతో ఛాలెంజ్ టాస్క్ ఇచ్చారు. ఒక పెద్ద చేపను టేబుల్పై పెట్టారు. ఆ చేప నోటిలో ఒక మౌత్ ఆర్గన్ ఉంది. దాన్ని అలానే ఉంచి మౌత్ ఆర్గన్ శ్రీముఖి తన నోటితో పెట్టుకుని ఊదుతూనే ఉండాలి. అంటే మౌత్ ఆర్గన్, చేప, శ్రీముఖి ఇద్దరు నోళ్ళలో ఉండాలి. శ్రీముఖి అసహ్యపడుతూనే మౌత్ ఆర్గన్తో చేప నోట్లో పెట్టి ఊదింది. ఆ తర్వాత ఛాలెంజ్లో ఉన్న సభ్యులను బిగ్ బాస్ ఒక్కొక్కరిగా రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. మొదటిగా వరుణ్ సందేశ్ను బిగ్ బాస్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే బాబా భాస్కర్ని రిలీజ్ చేశారు. కొంత సమయం తర్వాత అలీ, అనంతరం శివజ్యోతిని, కాసేపటికి శ్రీముఖిని వరుసగా రిలీజ్ చేశారు. అందరూ తమ తమ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం మీద చివరికి వచ్చేసరికి హౌస్మేట్స్కి బిగ్ బాస్ బలమైన టాస్క్లు ఇచ్చి ఒళ్ళు హూనం చేస్తున్నారు. ప్రేక్షకులు మాత్రం మంచి వినోదాన్ని పంచుతున్నారు. ఇవి నేటి ఎపిసోడ్ హైలైట్స్.